అంతా భోంచేస్తున్నారా? నా బుజ్జికి నా చేత్తో కుంకుమ పెట్టి ఎంత కాలం అయిందో. ఈ అందమైన మొహం చూసుకోవడానికి మీ అమ్మ లేదే కర్మ. చూడమ్మా, నా బిడ్డకి నేను పెట్టాను, నీ బిడ్డలకు నువ్వు పెట్టు. ఏమిటి అక్కడ నిల్చున్నారు? లోపలికి రండి రండి రండి. ఇది నా కొడుకు ఇల్లు, కానీ ఈ రూమ్ నాకే ఇచ్చేశాడు. ధైర్యంగా వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఏంటమ్మా అలా చూస్తున్నావు? భోజనం పెట్టమ్మా. ఆయన మన ఇంటికి ఎందుకు తీసుకొచ్చారు? ఆయన నా బాల్య స్నేహితుడు రా బుల్లి. ఆయన నేను అమలాపురంలో 1 నుంచి 6 వరకు కలిసే చదువుకున్నాం, కలిసే ఫెయిల్ అయ్యాను రా బుల్లి. ఇంతకాలం నుంచి వాళ్ళు మన మేడ మీద ఉంటే హఠాత్తుగా ఇప్పుడే మీకు తెలిసిందా? ఇంతకాలం నేను పరీక్షగా చూడలేదే, ఇవాళే చూశాను, హఠాత్తుగా గుర్తుపట్టేశాను. ఈ రాత్రి ఆయన మన ఇంట్లోనే ఉండబోతున్నాడు. సార్, మీ అబ్బాయి గారు తింటూ తింటూ లేచి వెళ్ళిపోయారేమిటి? నా మూలంగా మీ ఇంట్లో గొడవలు రాకూడదు, నేను తిరిగి గుడికే వెళ్ళిపోతాను. ఆగండి, నేనున్నాను. ఇదంతా మన తలరాత అండి. మీ కొడుకు మీకు మర్యాద ఇవ్వడం లేదు, నా కొడుకు నాకు మర్యాద ఇవ్వడం లేదు, ఇక ఎందుకు మనం బతకాలి? పదండి, ఇదే బెజవాడలో కృష్ణ ఉంది, పక్కనే రాజమండ్రిలో గోదావరి ఉంది, కొంచెం వెళితే కాకినాడలో బంగాళాఖాతం ఉంది, ఏదో ఒకటి. అన్ని నీళ్ళే కదా, వెళ్ళి దూకేద్దాం. నాన్న, అంత మాట అనగండి అన్న. మీ బాల్య స్నేహితుని రాత్రికి ఉండమనండి, తెల్లారగానే వెళ్ళిపోమనండి. తెల్లవారకుండానే నే పోతాను. నీ కన్న తల్లిదండ్రుల్ని నీ భార్య కుక్క కంటే హీనంగా చూస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటావేరా? ఏదో ఒక రోజు నీలా అడగాలనుకున్నాను, అడిగే ధైర్యం లేకపోయింది. నీ తోడబుట్టిన చెల్లికి శ్రీమంతం జరిపించాల్సిన నువ్వే, నీ కన్నవాళ్ళని నీ భార్య ముందు ముష్టి వాళ్ళలా నిలబడి అడుగునేలా చేస్తున్నావేరా? ఆడంగి వేధవా! మీ అమ్మకి 2 పూటలా ఇంత అన్నం దొరకాలనే ఒకే ఒక్క ఉద్దేశంతోనే మానాభిమానాలన్నీ చంపుకుని కోడలు పెట్టే హింసలన్నీ భరిస్తున్నారు. ఒకవేళ నాకు ఏదైనా అయిపోతే కనీసం దానికైనా ఈ తల్లం పెట్టరా. మావయ్య గారు, మావయ్య గారు! ఏమండి ఏమండి! మీ ఆయన ఊరికెళ్ళాడా? నువ్వు భోంచేసావమ్మా? మీరింకా తినలేదుగా. ముందు నువ్వు భోంచేయమ్మా. వాడు ఊర్లో లేనప్పుడు నేనేగా నిన్ను చూసుకోవాలి. ఉండమ్మా, ఈ వాల్టి నుంచి నువ్వే ఇంటికి రానివి, అంచేత నువ్వు వెండి కంచంలోనే భోంచేయాలి. నేను గుడికెళ్ళలేదమ్మా, నీకు ప్రసాదం కొనటానికే వెళ్ళాను, ముందు అవి తినాలి. నువ్వులుండా అనాస పండు, బొప్పాయికాయి, తిను తల్లి. పాలు విరగడానికి ఎలా ఒక్క ఉప్పు గల్లు చాలో, అలాగే కడుపు విరగడానికి ఇవన్నీ చాలమ్మా. అవును, ఎవరమ్మా ఆ డాక్టరు? 2 రోజులు నిన్ను ఆసుపత్రిలో ఉంచుకొని
ఏమీ చెయ్యకుండా నన్ను మోసం చేసింది ఎవరమ్మా? ఎవరే డాక్టర్ అమ్మా, మీకు వైద్యం మాత్రమే తెలుసు అనుకున్నాను, కానీ నాటకాలు కూడా ఆడతారా? ఎవరమ్మా మీరు, మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు. ఏం చేయకుండా రెండు రోజులు ఊరికే ఇక్కడ ఉంచుకొని అన్నీ చేశానని అబద్ధం చెప్పి తిప్పి పంపారే ఆ ఉమెకి అత్తని. నేనే మోసం చేయలేదమ్మా. ఆ కడుపు తీయొద్దని, ఆ బిడ్డని నాశనం చెయ్యొద్దని ఒక ముసలాయన నా కాళ్ళు చేతులు పట్టుకుని ప్రతిమాలితే నేనేం చేయగలను? ఎవడా ముసలాడు? మీ కోడలి తండ్రి. ఏడి నీ మొగుడు, రావయ్యా రా. నా కోడలికి పిల్లలు వద్దు అని నేను నిర్ణయించిన తర్వాత కావాలని నిర్ణయం తీసుకోవడానికి నువ్వెవడవయ్యా? ఎవరిని అడిగి డాక్టర్ దగ్గరికి వెళ్ళావు? అసలు ఆ కడుపు తీయొద్దని నువ్వెందుకు చెప్పావు? రా నాతో. వచ్చింది ఈయన కాదమ్మా, ఆయన కొంచెం లావు ఒంటి నామం, కానీ ఆయన నాతో నీ కోడలు తండ్రిననే చెప్పారు. నీ కూతురికి మొత్తం ఎందరు తండ్రులయ్యా? ఎవడే ఆ ఒంటి నామో? చెప్పేసేమ్మా, చెప్పేసి. చెప్పవే, చెప్పు. ఎవరు లేరా? ఎవరు లేరా? అక్కయ్య గారు కొట్టండి, చెప్పేసేయమ్మా, చెప్పేసే, చెప్పేసే. ఎవరమ్మా మీరు? ఎక్కడయ్యా ముసలాడు? ఏ ముసలాడు? పిలవయ్యని బాబుని అలా గుడ్ల గుబల చూస్తూ నిలబడతావే, వెళ్ళు పిలువు నీ బాబుని. మట్టి బుర్ర, వెళ్ళవయ్యా. నాన్నా, ఒక్కసారి హాల్లోకి వస్తారా? నాకు చలి జ్వరం వచ్చేట్టుగా ఉంది, నేను నిద్రపోతున్నాను, నన్ను లేపకు. మీ బంధువులు వచ్చారు నాన్నా, వచ్చి చూడండి, జ్వరం ఇట్టే ఎగిరిపోతుంది. రండి రండి రండి. ఏమయ్యా, అత్తగారికి తెలియకుండా కోడల్ని ఎగదొయ్యటం, భర్తకు తెలియకుండా భార్యని ఎగదొయ్యటం ఎంతకాలం నుంచి పెడుతున్నావయ్యా ఈ పేచీలు? ఒక ఆడపిల్లకి పిల్లలు కావాలా వద్దా అని నిర్ణయించాల్సింది నువ్వా, ఆమె భర్త? భర్తే, భర్తే. కానీ ఈవిడ కోడలి విషయంలో అత్తగారు నిర్ణయం తీసుకున్నారు, అది తప్పుడు నిర్ణయం తీసుకున్నారు. అందుకే నేను మంచి నిర్ణయం తీసుకున్నాను. ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడానికి నువ్వెవడవయ్యా? నేనెవర్నా? లోకానికి రేడియో మావని, పేదవాళ్లకి పరమాత్మని, నీడలేని ఆడపిల్లలకి తండ్రిని, తెలుగింటి ఆడపడుచులకి ఆత్మబంధువుని, 6 కోట్ల ఆంధ్రులకు చిన్న అన్నని, నీలాంటి రాక్షసత్తలకి యముణ్ణి. కానీ నాకు మాత్రం ఎప్పుడు విలనే. నువ్వు ఎవరికి ఏమైనా కావచ్చు, కానీ నీ పప్పులు నా దగ్గర ఉడకవు. ఇది నా ఇంటి సమస్య. వరకట్నం నీ ఇంటి సమస్య కాదమ్మా, ఈ దేశం సమస్య. నేను ఈ దేశంలో ఒక పౌరుణ్ణి, పంచాయతీ ఎలక్షన్ల నుంచి పార్లమెంట్ ఎలక్షన్ల వరకు ఓటు వేస్తున్నాను, అడిగే హక్కు నాకు ఉంది, అడుగుతాను. ఇహ నీ కోడలి దగ్గర నీ ఆటలు సాగవు. ఓయ్ పోతనా, లోపల పెరిగేది కృష్ణుడు, వాడిని నువ్వేం చేయలేవు. పెట్టి చూడు బొప్పాయికాయ్, లోపలున్న బిడ్డ ఆవురావురని తింటుంది. ఇచ్చి చూడు అనాసపండు, అది లోపల అనాస తోలు ఒలుస్తుంది, బయటకొచ్చి నీ తోలు ఒలుస్తుంది. తెచ్చావుగా నువ్వులుండా, అది జాగ్రత్త పెట్టుకో, దాంతోనే అకృష్టుడు నీకు తద్దిలం పెడతాడు. ఇదిగో చూడండి, గెట్ అవుట్ అని నేను చెప్పక ముందే మర్యాదగా బయటికి వెళ్ళండి. వెళ్ళో.